కళాకారులుగా ఈ రంగంలో వారికి మీరు జన్మనిచ్చిన తండ్రి కొందరికి, శాస్త్రి గారు కానివ్వండి, చేరి యశోదకు శిశువు ఇతడే, దారుణి బ్రహ్మకు తండ్రి ఇతడే అన్నట్టు, ఇటువంటి వాళ్ళందరికీ మీరు సృష్టికర్త, బ్రహ్మ. అలాగే మీరు చిన్నపిల్లాడై, ఒడిలో పిల్లాడై, నేను కొందరి దగ్గర ఒదిగిపోతాను అని మీరు అన్నారు, మహాదేవన్ గారి విషయంలో, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి విషయంలో. ఆ అనుభవం ఎలా ఉంది? ఇప్పుడు వాళ్లల్లో ఉన్న గొప్ప 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 విశేషం ఏమిటంటే, యువతల వాడి యొక్క ఎయిమ్ ఏమిటి, అతని యొక్క అభిలాష ఏమిటి, ఏమేమి కోరుకుంటున్నాడు అనేది సహృదయంగా ఆలోచించడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు ఇంకో మనిషిని చాలా నాకంటే తక్కువే అనే దృష్టితోనే చూస్తుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మీ అసిస్టెంట్ మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మొదట్లోనే వాడికి మీరు న్యూట్రల్గా ఆలోచించారు దాన్ని, వీడి మొంత వీడికి ఎంత చెప్తున్నాడు విందాలే పోనీ, వింటే ఏం పోయింది అనుకుంటాను తప్ప, అది అంత సహృదయంతో అంత మంచి జీరో దాంతో, అంటే ఏమి ఏ ఒపీనియన్ లేదు, చాలా బ్లాంక్ హెడ్తో వినం. వీళ్ళందరూ ఏంటంటే, ఒక మహాదేవన్ గారు కానీ, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ ఒక గారు కానీ, సుందరరామూర్తి గారు కానీ, సీతారామ శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ ఏమిటంటే, ఇతను చెప్తున్నాడు మనం విందామని బ్లాంక్గా వింటారు, విన్నారు, అది గొప్పతనం. వాళ్ళ విద్వత్తంతా పక్కన పెట్టేసి నేను ఆయన ట్యూన్ చేస్తే నిజానికి ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే ఈ ట్యూను నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి నేను ఎవరిని, ఇప్పుడు ఒకటే చెప్తుంటాను నేను ఇట్లాంటి విషయాల్లో. ఒక గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదో మీకు ఉన్న జబ్బు చెప్పారు, రోగం చెప్పారు, ఇట్టా ఉంది ఇట్టా ఉందని, ఆయన మందు రాసిచ్చాడు. ఈ మందుల గురించి మీరు డిస్కస్ చేయడానికి మీరెవరు? ఇంకో మందు అండి అని ఎందుకు అడుగుతావు నువ్వు? నీకు ఎవరు, నీకు అసలు ఏం హక్కు ఉంది, ఏం చదివావు, అది ఆలోచించండి. ఇప్పుడు మావ దగ్గర ఏం చెప్తాం, మహాదేవన్ గారి దగ్గర? అది నా సంస్కారం కొద్దీ నేను చెప్పే పద్ధతిలో ఏదో చెప్తా అంతే తప్ప, మిస్టర్ మహాదేవన్, దిస్ ట్యూన్ ఈజ్ నాట్ అప్ ది మార్క్, ఇవన్నీ అనలే కదా. ఒకే ఒక్క సందర్భంలో మీరు జుమ్మంది నాదం భయం వేసింది నాకు, అంటే చాలా క్లిష్టంగా ఉందేమో ఈ పాట. ఆయన అసలు ఇప్పుడు కూడా మామ ఎన్నమో మాదిరికి ఏదో మాదిరిగా ఉంది, ఇట్లా ఉత్త తిరకాస్గా చెప్పడమే తప్పిస్తే ఇంకోసారి ఏదన్నా ఆలోచిస్తే బెటర్ ఏమో అంటే అదికన్నా రేపు కూర్చుందామనేవాడు, అంతే తప్ప దీనిలో తప్పేమిటని అడిగితే ఆ పాట విషయంలో మట్టుకు లేదు, ఇది ఉంచాలని మిమ్మల్ని ఆయన కన్వీన్స్ చేశాను. ఇల్లేదు పర్వాలేదు అల్లా ఇప్పుడు అన్నాడు, అంతే ఒప్పుకున్నాం. ఎందుకంటే మాకు తెలియదు కదా అది ఫ్యూచర్ ఏముంటుందో, అందరూ ఊహాగానవేగా. స్టోరీ దగ్గర నుంచి, సినిమా దగ్గర నుంచి, పాట దగ్గర నుంచి, లిరిక్ దగ్గర నుంచి, రేపు బాగానే ఉంటుంది, ఇది అందరికీ దగ్గర నచ్చుతుందనే కదా ఇప్పుడంతా మనం చేసేది. అట్లా వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరూ కూడా ఒక లైన్ నేను ఇంకో రకంగా ఉండాలి అని అన్నా కూడా, ఆహా ఈ లైన్ ఏ కారణం చేతో నీకు నచ్చలేదు, ఇది అనుభవం కావట్లేదు పల్లవికి అని చెప్పగలిగితే కొంచెంగా ఈ మన రాసిన చరణం పల్లవికి అనుభవం కావట్లేదు, ఇది ప్రథమ కళా సృష్టి అన్నాం కదా, ప్రణితి మరి ప్రథమ కళా సృష్టి ఎట్టవుతుంది అది అని అన్నా అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా రీథింక్ చేసి ఆలోచించారు. అలా అందరూ పనిచేసిన ప్రతి టెక్నీషియను కూడా వారి వారి యొక్క స్థానాన్ని కాసేపు పక్కన పెట్టి నన్ను సహృదయంతో అర్థం చేసుకుని, ఈ చిన్నపిల్లాడు ఇది కావాలని కోరుకుంటున్నాడు వీడు అనుకుని, నేను ఒళ్ళోకి ఎత్తుకున్నప్పుడు పాపాయిలాగా తన్నినా మూత్రం పోసినా వాటి మీద ఏవి అన్ని పసిపిల్లాడు చేస్తున్నాడు అనుకుని భరించి వాళ్ళు వర్క్ చేశారు మాతో, అందుకని అంత రిజల్ట్ వచ్చింది. This is Lavan Tripathi. నేను మీ సాయి తరుణ్ తేజ్. This is Niharika Konnedela. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.